బొగ్గు ముద్దుగా మనం నల్ల బంగారం అని పిలుచుకుంటాం. ఎందుకంటే దాని వాల్యూ అలాంటిది, మరి కలర్ నలుపైనా వాల్యూ బంగారం కుండే వాల్యూ ఉంటుంది. అలాంటి బొగ్గును నిజంగానే బంగారంగా మార్చేసింది అదానీ కోల్ గ్రూప్. అంటే నిజమైన బంగారం అని కాదు, లిటరల్గా కాదు, దాని విలువను అలా మార్చేసింది. అసలేమిందో తెలియాలంటే ఒకసారి దశాబ్ద కాలం, ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అప్పుడే ఈ అదానీ బొగ్గుదందా ఎలా జరిగిందో మనకు కాస్త అర్థమవుతుంది. వ్యాపారం, మనం కొన్నదానికి కొంత లాభం చూసుకొని అమ్మడం, బట్ ఆ లాభం ఎంత ఉంటుంది? అయితే 10%, 20%, మహా అయితే 50%. కానీ 300% ఉంటే దాన్ని వ్యాపారం కాదు, మోసం అనాలి, స్కామ్ అనాలి. ఇప్పుడు ఇదే స్కామ్ను అదానీ గ్రూప్ చేసింది అని చెబుతోంది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్, సింపుల్గా OCCRP అని పిలుచుకుంటారు ఈ సంస్థను. 2014 జనవరి 9 జరిగిన డీల్ గురించి ఈ విషయం రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అప్పుడు జరిగింది ఏంటంటే, ఆ రోజు ఒక భారీ షిప్ చెన్నై హార్బర్లో డాక్ అయింది. ఈ షిప్ ఇండోనేషియా నుంచి 69,925 మెట్రిక్ టన్నుల బొగ్గును మోసుకొచ్చింది. ఈ బొగ్గును తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, అంటే తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు సంస్థ చేసింది. ఎందుకు అంటే ఒక్కో మెట్రిక్ టన్ను 91.91 యూఎస్ డాలర్ల ధర చొప్పున. ఇందులో ఏముంది, ఇది నార్మల్ వ్యాపారమే కదా అంటారా, కానీ ఇక్కడే అసలు మతలబుద్ధి. ఈ బొగ్గు ఇండోనేషియాలోని మైనింగ్ కంపెనీ జాన్ లింది, ఆ జాన్ లిన్ నుంచి కేవలం $28 కొనింది అదానీ కంపెనీ. అదే తమిళనాడుకు వచ్చేసరికి మాత్రం రేటు $91 చేరింది. అదే అసలైన మ్యాజిక్. ఈ మాయ అక్కడితో ఆగలేదు. షిప్ ఇండోనేషియా నుంచి ఇండియాకు వచ్చేసరికి నాణ్యత కూడా అమాంతం పెరిగిపోయింది. లో క్వాలిటీ 3,500 క్యాలరీస్ పర్ కిలోగ్రామ్తో ఉన్న దీన్ని అదానీ గ్రూప్ హై క్వాలిటీ అయిన 6,000 క్యాలరీస్ పర్ కిలోగ్రామ్ అంటూ తమిళనాడు ప్రభుత్వ సంస్థకు అమ్మేసింది. మరి ఈ మార్గం మధ్యలో ఏం జరిగింది? సముద్రంలో ఏం మాయ జరిగింది? ఇదే క్వశ్చన్కు ఆన్సర్ కోసం తవ్వితే అదానీ గ్రూప్ పేరు బయటపడిందని చెబుతోంది దీనిపై రీసెర్చ్ చేసిన సంస్థ. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇండోనేషియాలో బయలుదేరిన షిప్ నేరుగా ఇండియాకు రాలేదు, మధ్యలో వర్జిన్ ఐలాండ్స్లో ఆగింది. తెలుసుగా, ఈ ఐలాండ్స్ పన్ను ఎగవేతదారులకు స్వర్గధామం. సో అక్కడున్న సుప్రీం యూనియన్ ఇన్వెస్టర్స్ అనే సంస్థ ఈ బొగ్గును కొని అదానీకి అమ్మినట్టుగా ఇన్వాయిస్లు లభించాయి. ఇండోనేషియాలో $28 ఉన్న ప్రైస్ వర్జిన్ ఐలాండ్కి వచ్చేసరికి $33.75 చేరింది. క్వాలిటీ వచ్చేసి 3,500. సో అదానీ గ్రూప్ కొన్నది $33.75 అని తేలిపోయింది. ఇక షిప్ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి చెన్నైకి వచ్చేసరికి ఆ రేటు $91 చేరింది. క్వాలిటీ కూడా 6,000 చేరింది. మరి ఇది ఎలా జరిగింది అనేది ఓ పెద్ద మిస్టరీ అని చెప్పాలి. రేటు పెరిగిందంటే ఓకే, క్వాలిటీ ఎలా పెరిగింది అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. అదానీ గ్రూప్ చేసిన టెస్టుల్లో నాణ్యత పెరిగిందంటే ఓకే, కానీ తమిళనాడు విద్యుత్ సంస్థలు కూడా ఎలాంటి నాణ్యత టెస్టులు చేయలేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. సరే, ఇదంతా పక్కన పెడితే మరి ఈ విషయం ఇప్పటివరకు బయటపడలేదా అంటే పడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ముందే ఈ విషయాన్ని పసిగట్టింది, రంగంలోకి దిగింది, దర్యాప్తు ప్రారంభించింది. బట్ అదానీ గ్రూప్ తెలివిగా కోర్టుకు వెళ్ళింది, తమ ఇన్వాయిస్లను కోరొద్దని కోర్టులో పిటిషన్ వేసింది. మరి అక్కడ ఎలాంటి వాదనలు జరిగాయి అనేది ఇంకా బయటకు రాలేదు, కానీ కోర్టు మాత్రం అదానీ గ్రూప్కి అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో డిఆర్ఐ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు లీక్ అయిన డాక్యుమెంట్స్ కూడా డిఆర్ఐ నుంచి అయినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఇలా అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల నష్టపోయేది సామాన్యులే. ఎందుకంటే ఇలా చెల్లించే డబ్బును మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల వద్ద నుంచి వసూలు చేస్తాయి డిస్కమ్. అండ్ ఇలా క్వాలిటీ లేని బొగ్గును మండించడం ద్వారా వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు విద్యుత్ తయారీకి ఎక్కువ బొగ్గును ఉపయోగించాల్సింది. అంటే ఇక్కడ ఒక బొగ్గు నాణ్యతను ఎలా కొలుస్తారంటే 4 బొగ్గు ముక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, శాంపిల్గా ఒక 4 బొగ్గు ముక్కలను గంటసేపు మండిస్తే 1 కిలోవాట్ విద్యుత్ వచ్చిందని అనుకుంటే, హై క్వాలిటీ, లో క్వాలిటీ మండించినప్పుడు ఇవే 4 ముక్కలు కాకుండా 15 ముక్కలు మండించాల్సి ఉంటుంది. అంటే దీని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, మండించినప్పుడు వచ్చే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది హై క్వాలిటీ ఉంటే. లో క్వాలిటీ ఉంటే ఎక్కువ బొగ్గులను మండించాల్సి ఉంటుంది ఆ నిప్పుడు అంత వేడి అంత ఉష్ణోగ్రత రావడానికి. సో ఈ విధంగా బొగ్గు క్వాలిటీని బేరీజు వేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళు కొన్నదేమో 15 బొగ్గులను మండిస్తే వచ్చేటటువంటి నాణ్యతను, కానీ ఇక్కడ చూపించింది మాత్రం 4 బొగ్గులను కొంటే వచ్చే నాణ్యతను. సో హై క్వాలిటీ బొగ్గుగా చూపించి ఇక్కడ తెప్పించారు. సో ఈ కొన్నటువంటి ఈ ధరను మళ్ళీ ప్రజల మీద వేస్తారు. సో ఇండైరెక్ట్గా ప్రజలే నష్టపోతారు. ఇలాంటి బొగ్గును మండించినప్పుడు ఎక్కువ బూడిది కూడా వస్తుందండి. ఎక్కువ బొగ్గును మండిస్తే ఎక్కువ బూడిది వస్తుంది లో క్వాలిటీ కాబట్టి. అంటే ఇలాంటి బొగ్గు కారణంగా జేబులకు చిల్లు పడడంతో పాటు ఆరోగ్యాలు కూడా డేంజర్లో పడతాయన్నది నిపుణుల మాట. ఇలా ఎక్కువ చెల్లింపుల ద్వారా విద్యుత్ సంస్థలపై ఎంత భారం పడింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ దాదాపు 6,000 కోట్ల రూపాయలు. తమిళనాడు విద్యుత్ సంస్థలు అదానీ గ్రూప్కి ఏకంగా 6,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా తమిళనాడుకు చెందిన ఎన్జిఓ సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదంతా 2012 నుంచి 2016 మధ్య జరిగినట్టుగా చెబుతున్నాయి. అయితే అదానీ గ్రూప్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది.
పదేళ్ళు అయింది కాబట్టి ఎగ్జాక్ట్గా డేటా అందుబాటులో లేదని, కానీ 2012 నుంచి 2016 మధ్య విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన మొత్తం బొగ్గులు ఆదానీ గ్రూప్ వద్ద కొన్నది కేవలం 2% మాత్రమే అని చెబుతోంది ఆదానీ గ్రూప్. తాము వాతావరణ కాలుష్యానికి అస్సలు కారణం కాదని, విద్యుత్ సంస్థల నష్టానికి అసలే కాదని బల్లగుద్ది మరీ వాదిస్తోంది. తమ కంపెనీ రెప్యుటేషన్ను బద్నాం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తోంది ఆదానీ గ్రూప్. అయితే ఓసీసీఆర్పీ చేస్తున్న ఆరోపణలకు పక్క ఆధారాలను చూపిస్తోంది. ఇన్వాయిస్లను రిలీజ్ చేసింది. ఇటు తమిళనాడు విద్యుత్ తయారీ సంస్థలు కానీ, ఇండోనేషియాలోని జాన్ లిన్ కానీ, వర్జిన్ ఐలాండ్స్లో ఉన్న సుప్రీం యూనియన్ ఇన్వెస్టర్స్ కానీ దీనిపై ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ఇండోనేషియాలోని జాన్ లిన్ కంపెనీ ఎక్స్పోర్ట్ చేసే కోల్ క్వాలిటీ ఎప్పుడూ కూడా 4200 దాటలేదు. బట్ ఆదానీ గ్రూప్ డెలివరీ చేసిన ప్రతి షిప్మెంట్ క్వాలిటీ మాత్రం రికార్డులో 6000కి తగ్గలేదు. ఇలాంటి వేగంగా 22 నుంచి 24 షిప్మెంట్స్ మాత్రం చెన్నై తీరానికి చేరాయి. వీటిలో ప్రతిసారి మెట్రిక్ టన్ను ధర $87 నుంచి $91 మధ్య ఉంది. ఈ మొత్తం బొగ్గు సరఫరాతో $70 మిలియన్ అదనంగా దండుకుంది ఆదానీ గ్రూప్. అప్పట్లో రూపాయి విలువను బట్టి చూస్తే దాదాపు 450 కోట్లు. సో మాయ జరిగింది. ఆ మాయ చేసింది ఆదానీ గ్రూప్. దీనిపై డిఆర్ఐ ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది డిఆర్ఐ. అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏకంగా 3 ఏళ్లు తీసుకుంది ఆదానీ గ్రూప్. నెక్స్ట్ హీరింగ్ August 6 ఉంది. మరి అప్పుడైనా విచారణ ముందుకు జరుగుతుందా లేదా మళ్ళీ వాయిదా పడుతుందో చూడాలి. కానీ ఆదానీ గ్రూప్ ఎలా ఎదిగింది, ఎలా విస్తరిస్తోంది అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.